ఉండేదానివి, ఎలా అయిపోయా? అసలు నీ చేతిలో నుంచి నీ కంపెనీ అంత పెద్ద సామ్రాజ్యం ఎలా చేజారింది? ఆరోహి చేతికి ఎలా వెళ్ళింది? ఆరోహి పేరు ఎంత అందమైనదో మనిషి అంత అందమైనది, మనిషి ఎంత అందమైనదో ఆమె మనసు అంత వికృతమైనది, ఆమె బుద్ధి అంత క్రూరమైనది. ఐటీ రైడ్స్తో అసలు సమస్య స్టార్ట్ అయింది. నాకిప్పటికీ అర్థం కాని విషయం, ప్రపంచంలో ఇన్ని కంపెనీలున్నా నా కంపెనీ మీదే తనకు ఎందుకు కన్ను పడిందనేది. ఇంకా అర్థం కాని విషయం అది. నాకు అర్థమైంది లత. ఏంటది? ఆరోహి నా కంపెనీనే ఎందుకు కబ్జా చేసింది? తన ఎజెండా ఏంటి? నేను తనకి చేసిన ద్రోహం ఏంటి? నేనెందుకు తనకు టార్గెట్ అయ్యాను? తన టార్గెట్ నువ్వు కాదు లత. వాట్? నేను కాకపోతే మరి నా కంపెనీని ఎందుకు లాక్కుంది? నీ కంపెనీలోనే కదా నేను నందు పనిచేస్తున్నా. అంటే? అదంతే, నీకిప్పుడు చెప్పినా అర్థం కాదు, నాకే ఇంకా పూర్తిగా అర్థం కాని విషయాలున్నాయి. పూర్తి క్లారిటీ నాకు వచ్చాక నీకు చెప్తాను. అయితే ఒక మాట చెప్తాను, వింటావా? చెప్పు మేఘనా. ఇందాకన్నావే పరిష్కారం కాని సమస్యలు, వెంటాడుతున్న అప్పులు అని నేను ఒక పరిష్కారం చెప్తాను. విన్నావనుకో, అప్పులు తీర్చడమే కాదు, లైఫ్ సెట్ అయిపోతుంది, నువ్వు హ్యాపీగా ఉంటావు, మళ్ళీ నీ పాత జీవితం, మళ్ళీ నా పాత లతని చూసుకుందాం. ఏమంటా? వినడానికి బాగుంది కానీ ఎలా? ఆరోహి చేతుల్లో నుంచి నీ కంపెనీని నువ్వు లాక్కోవాలి. అమ్మో, ఆరోహితో గొడవలా? నా వల్ల అవుతుందా? నేనున్నాను కదా నీకు తోడుగా, నువ్వు నేను చెప్పినట్టు చేస్తుండు చాలు. లెక్క పెట్టి 10 రోజుల్లో నీ కంపెనీ నీ చేతికి రాకపోతే అప్పుడు చూడు. అంతేనంటావా? ఇంకే భయాలు పెట్టుకోకు. ఒక తారక మంత్రం చెప్పనా? భయపడితే నిలబడిన చోట నీడ కూడా మన శత్రువైపోతుంది. అదే నువ్వు ధైర్యంగా అడుగేస్తే ప్రతి అడుగు నీ శత్రువుకి నిలువ నీడ లేకుండా చేస్తుంది. నేను చెప్పినట్టు నువ్వు నీ ఆఫీస్కి రా, మిగతా కథ నేను నడిపిస్తాను. సరే మేఘనా, అలాగే చేస్తా. థ్యాంక్ యూ. నీకు ఇంకో మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్ ఒకటి చెప్పనా? టాప్ 10లో మేఘన పేరు ఉంది, నువ్వు గమనించావా? ఇప్పుడు మనమేం చేయలేం నందు, బాధపడుతూ కూర్చోవడం తప్ప. ఒకప్పుడు నువ్వు రాసే ఆర్టికల్స్ కోసం జనాలు ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు, అండ్ నువ్వుంటే ఆ మీడియా గ్రోత్, నెట్వర్క్ టర్నోవర్, ఛానల్ వ్యూయర్షిప్ పెరుగుతుందని మార్కెట్ గట్టిగా నమ్మేది. ఇప్పుడు నీ గురించి కానీ నీ ఆర్టికల్స్ గురించి కానీ గూగుల్లో సెర్చ్ చేసేవాళ్ళు చాలా తగ్గిపోయారు. ఎందుకు? ఎందుకంటే నువ్వు సరిగ్గా కాన్సన్ట్రేట్ చెయ్యట్లేదు కాబట్టి. నువ్వు కాన్సన్ట్రేషన్ చేస్తే ఎవరూ నీ ముందు నిలబడలేరు, అది గుర్తుపెట్టుకో. నీ గ్రాఫ్ డౌన్ అవ్వడానికి మెయిన్ కారణం ఎవరో తెలుసా? నీ భార్య మేఘన. పబ్లిక్లో నీ పేరు డ్యామేజ్ చేసి తనకు పేరు తెచ్చుకోవటంలో తను సక్సెస్ అయ్యింది. అఫ్కోర్స్ నువ్వు గట్టిగా ట్రై చేస్తే తను మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుందనుకో. కానీ ఇప్పుడైతే మార్కెట్లో అందరూ నీ గురించే మాట్లాడుకుంటూ ఉండుంటారు, అది పాజిటివ్గా కాదు నెగటివ్గా. ఇప్పుడు నీ కెరియర్, నీ డ్రీమ్ ఏమైపోయినట్టు? తన వల్ల అంతా పాడైపోయాయి కదా. బాధపడుకునందు, ఈ రోజుల్లో ఆయన వాళ్లే మనకు వెన్నుపోటు పొడుస్తూ ఉంటారు.
తన కోసం నువ్వు ఎంత చేశావు. తన భర్త మీద పడ్డ అపనిందలు పోగొట్టావు. తనకి ఒక కొత్త జీవితాన్ని ఇచ్చావు. అలాంటి నిన్ను నెత్తిన పెట్టుకుని చూసుకోవాల్సింది. కాని తను నువ్వు వెంటబడి ప్రేమించావు కదా, అందుకే చులకనైపోయావు. ఒకప్పుడు నీ మాటంటే మీడియాలో సొసైటీలో ఒక వేదవాక్కులా ఉండేది. నీవల్లే కదా తన కూతురు యాడ్ని రూల్స్కి వ్యతిరేకంగా పేపర్లో వేసుకున్నారు. తనకంటూ సొసైటీలో గుర్తింపిచ్చిన నీకు అదే సొసైటీలో గౌరవం లేకుండా చేసింది మేఘన. ఇకనైనా నువ్వు కళ్ళు తెరు నందు. నీ గురించి మాత్రమే నువ్వు ఆలోచించడం మొదలుపెట్టు. నీకు మోరల్ సపోర్ట్గా నేనుంటాను. ఎలా అయినా పోయిన నీ ఇమేజ్ని నేను తిరిగి తీసుకొస్తాను. పోయిన నీ రెస్పెక్ట్ని, పేరుని, అన్నిటినీ తిరిగి నీ కాళ్ళ దగ్గరికి వచ్చేలా చేస్తాను. ఒక్క మాటలో చెప్పాలంటే నీ కెరియర్ని రీబిల్డ్ చేస్తాను. నిజంగానా రోహి? నువ్వెవరు? నాకు కావలసిన వాడివి. నేను ఒక్కసారి నా అనుకుంటే వాళ్ల కోసం ఏమైనా చేస్తాను. నువ్వు నన్ను అలాగే నమ్మాలి. ఆ విషయంలో నన్ను సందేహపడకారోహి, నేను నిన్నెప్పుడు నమ్ముతాను. ఇప్పుడు నేనేం చేయాలి చెప్పు. నా కెరీర్లో నేను పీక్ స్టేజ్కి వెళ్ళాలంటే నేనేం చేయాలి? ఇప్పటికే చాలాసేపు అయింది వినాయక. స్పైడర్మ్యాన్ అసలు ఈరోజు వస్తాడా? అసలు స్పైడర్మ్యాన్ ఆ బెలూన్స్ని చూసుంటాడా? చూసుంటే ఈ పాటికి ఖచ్చితంగా వచ్చేవాడు. నేనంటే స్పైడర్మ్యాన్కి చాలా ఇష్టం. ఈరోజు కూడా స్కూల్కి లేట్గా వెళ్తే మా మేడం వాళ్ళు నా మీద సీరియస్ అయ్యి అమ్మని పిలుస్తారు. ఇంకొక 5 నిమిషాలు చూస్తాను, స్పైడర్మ్యాన్ వస్తే మాట్లాడి వెళ్తాను. లేకపోతేనా? నాకు అర్థమైంది వినాయక. మా స్పైడర్మ్యాన్ ఆ బెలూన్స్ని చూసుండడు. చూసుంటే ఖచ్చితంగా ఈ పాటికి వచ్చేవాడు. సరే, నేను వెళ్తున్నాను. నిజం చెప్పు నిత్య, నేను ఆడికి పోయినావో?